गमन सुकुरानी पनग शाही ఏంటాయ్ నవ్వుతున్నా? ఏం లేదు, మీ గొంతు ఇంతకు ముందులా లేదు, కొంచెం జీరొస్తుంది. జీర కాదా, మున్సిపల్ నీళ్లు తాగి తాగి కంఠం తుప్పు పట్టింది. ఆ రోజుల్లో చిత్తూరు నాగయ్యలాగే పడేవాడిని. నీకు వేళాపాల అంటూ లేదా? ఇలా మాటికి మాటికి వచ్చి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అంటూ నా ప్రారంభిస్తారేమిటయ్యా? క్షమించండి. ఏమిటయ్యా క్షమించడం? ఈ రోజుల్లో బిఈడీ పాస్ అయిన వాళ్ళు కూడా ఒకడో తరగతి చదువు చెప్పడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఏమి ఆవిడ మెట్రిక్యులేషన్? కాదండి, పియూసి. మీరు కోపం మీద ఉన్నారు, పోనీ తర్వాత వచ్చి కనిపిస్తారండి. కోపం మీద కాదయ్యా, మడి మీద ఉన్నారు. ఈవేళ మా నాన్నగారికి తద్దినం, ఆబ్దికం, శ్రాద్ధం. చాలా, ఇక వెళ్ళిదా. వెళ్ళమంటే వెళ్ళమే, వెళ్ళు. ఏమే వంట అయిందా? అబ్బా, తర్వాత కనబడు, చూద్దాం. What?
నువ్వేం సరదా డల్లుగా ఉన్నావు? మునుపెట్లా సరదాగా లేవు. ఏం జరిగింది? నీతో చెప్పడానికి ఏం గాని, నాకు రోజు రోజుకి బ్రతుకు మీద ఆసక్తి లేకుండా పోతుంది. ఎందుకని? ఈ ఉద్యోగం చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఇంట్లో ఏ వసతి లేక రాబడి చాలని వారికి ఉద్యోగాలు చేయడం అవసరమే. కానీ మాలాగా అత్యాశలకు ఆర్భాటాలకు పోయి సంసారాన్ని నిర్లక్ష్యం చేసి ఉద్యోగాలు చేయటం చాలా పెద్ద నేరం. అలా బాధపడుతూ ఉద్యోగం చేయకపోతే ఏం పోయింది? హాయిగా రిజైన్ చేయొచ్చు కదా. మా వారు ఒప్పుకోరే. సరదా, కంగ్రాచులేషన్స్, యూ గాట్ ప్రమోషన్, టేక్ ది లెటర్. ఓకే, సీ యూ. రాజీనామా గురించి అనుకుంటుంటే ప్రమోషన్ వచ్చిందంటే సరదా. అదే విధి. వీళ్ళు పంచుతున్నారు మీకందరికీ ఓ శుభవార్త. మీరు రాజీనామా చేస్తున్నారు సార్? చిచే శకుల పచ్చి, నన్ను ఎప్పుడు బయటకు పంపించాలని చూస్తున్నావా? మా ఆవిడకి ప్రమోషన్ వచ్చిందయ్యా. సారీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆడపిల్ల మగ పిల్లవాడా గురు? నాసి, ప్రమోషన్ అంటే ప్రసవం కాదురా, ఉన్న హోదా పెరగటం. మరి అయితే హోదాతో పాటు జీతం కూడా పెరుగుతుందా గురు? ఓ, మొన్నటిదాకా మా ఆవిడ జీతం 650 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు, అంటే ఒకేసారి 350 రూపాయలు పెరిగిపోయింది అనమాట. మరైతే సంతోషిస్తావు ఎందుకమ్మా? ఇప్పటి వరకు నీ పెళ్ళానికి నువ్వు మహారాజు, ఇక నుండి మరచెంబు. హాయ్ చిట్టి. మీకు మెబ్బా మిస్టర్ లుఫ్తాన్ సార్. హలో. ఈయన మన ఇల్లు చూస్తారట, చూపించొస్తాను. కమాన్ సార్. ఓకే. ఇల్లు చూస్తాడా? ఇదో పెద్ద బంగళ వాసులు ఇంటి తీసుకురావడానికి ఏదో వంక చూద్దాం. ఏమ్మా ఫోన్ చేసుకుంటాను. దేవయ్య, ఇది శారద ఆఫీస్ ఫోన్ అయ్యా, పబ్లిక్ టెలిఫోన్ కాదు. నీకు ఫోన్ అంత అవసరం అయితే ఇంట్లో పెట్టించుకో, పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి సిగ్గు లేదు. నిన్నెవడయ్యా అసలు, ఇది నీ ఆఫీసు ఫోనా? నీ సీట్లో ఫ్యాన్ అయ్యి పెట్టించారు మీ ఆఫీసు వాళ్ళు, ఇక ఇంట్లో ఫోన్ పెట్టిస్తారా? ఫోన్ ఇదిగో ఇదిగో మర్యాదగా బాగా చెప్పారు. ఈయనకి అసలు హెల్పింగ్ నేచరే లేదు. మీరు ఫోన్ చేసుకోండి అప్పలరాజు గారు. కళ్ళ చూడు మర్చిపోయాను కానీ అబ్బాయి, కనకదుర్గా గార్డెన్ హోటల్ నెంబర్ చూసి పెడతావా? ఇంగ్లీష్ వచ్చా? ఆగండి, ఇది అమ్మగారు ఆఫీస్ కాదు, మీరు ఎక్కకూడదు. కారు కనిపిస్తే చాలు, ఆయన కొద్ది వెర్రి. ఇదిగో చూడండి, మీరు మామూలుగానే బస్సులో వెళ్ళండి, తొందరగా వెళ్ళండి, మీకు ఆఫీస్ టైం అవుతుంది. డ్రైవర్ నుబోని. You bloody bastard! Are you wrong, Nora? Take it easy. I can't take it easy! Chitti, don't be stupid. Chudu, జీవితంలో మనం కొంత ఇస్తేనే మనకి కొంత వస్తుంది. అందుకని నేను చెప్పినట్టు విను. నీ మాట నేను వినేదేమిటే? ఆఫీస్ పేరుతో నువ్వు చేసే వెన్న పనులను చూసి నేను భరించాలా? Yes, భరించాలి. నీకంటే ఎక్కువ సంపాదించి ఇంటి భారం నేను భరిస్తున్నాను కాబట్టి నేనే భర్తని. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నో, నేనే భర్తని, నేనే భర్తని కాదు, నేనే భర్తని, నేనే, నేనే భర్తని, నేనే భర్తని, నేనే భర్తని, నేనే భర్తని కాదు, నేనే భర్తని. ఏమైందండి? నేనే భర్తని. ఏమిటండి? నేనే భర్తని. అవును, నేనే భర్తని. రే చిట్టి, తెలివి తెచ్చుకో. నానా, నాకు ఇప్పుడు బాగా తెలుగుతుంది నాన్న, నేనే భర్తని, నేనే భర్తని. ఇది ఎక్కడ గొడవరా? అర్ధరాత్రి పూట పక్కన పెళ్ళం పడుకొని ఉండగా ఇంత పెద్ద సందేహం వచ్చింది నీకు? నువ్వే భర్తవే, ఎవడు కాదన్నాడు ఇప్పుడు? మరి ఆ జర్మన్ బాసు, ఆ కారు, ఆ టెలిఫోను. మాయా, ఏమిటిదంతా? ఒక పావుఠావు కాగితం సిద్ధం చేసుకుని దగ్గరే ఉంచుకోమ్మా. నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసే రోజు దగ్గర పడింది.